అంటే వాళ్ళ ఉద్దేశం అది కాదు కోర్టులే తీర్పు ఇవ్వకూడదు మేం ప్రెస్ వాళ్ళు చంపేస్తాం ఎక్కడికి పోకూడదు పాలిటీషియన్ ఎవరైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నారు బయట వస్తే తంతాం రాకూడదు ఎవరు మమ్మల్ని ఎదిరించకూడదు ఎదిరించి మాట్లాడకూడదు ఎవరికి ఫండమెంటల్ రైట్స్ లేవు నాకు డిక్టేటర్గా సర్వాధికారాలు నాకే ఉన్నాయని భ్రమలో ఉన్నారు వీళ్ళు ఆ భ్రమ నుంచి బయట రావాలి ఇంకా వాట్ ఐఎమ్ సేయింగ్ నువ్వు లేని చట్టం అంటున్నావు ఎప్పుడు తీసుకున్నారు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తుంది తీసుకున్నారు పిటిషన్స్ ఏమి అడిగారు కాదు మాకు ఏ పని కావడం లేదు మాకు న్యాయం చేయని అడిగారు అడిగినప్పుడు ఈజ్ ఇట్ నాట్ దియర్ రెస్పాన్సిబుల్ టు డూ జస్టిస్ నీ ఆశ తీసుకున్నామయ్యా నేను మూడేళ్ళు అయిందయ్యా నువ్వు పని చేసావు కాంట్రాక్ట్ చిన్న వాళ్ళందరూ డబ్బులు రాలేదు కడాను గతిలేక కోర్టుకే వెళ్ళారు డిలే అయ్యింది కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది కోర్టు పోయారు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదా వాళ్ళకు ఇవ్వకూడదా అంటే మీరు ఏమంటారు మేము ఎంక్వైరీ చేస్తున్నాం మీరు ఇవ్వద్దండి అంటే ఎంక్వైరీ ఎప్పటికి చేసుకుంటానే ఉంటారా మీరు న్యాయసూత్రం లేదా ఫండమెంటల్ రైట్స్ లేవా నీకు ఎవడిచ్చాడు అధికారం ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రజలకు కోపం ఐదేళ్ల తర్వాత కదా అంతవరకు ప్రజలు చంపేస్తాం మా ఇష్టప్రకారం నరకం చూపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు ఎవడిచ్చాడు నీకు ఇది డెఫినెట్గా తప్పది ఆ స నేమ్ మోటివ్స్ కానీ డిస్కషన్ కానీ ఈ స్పిరిట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ నేను నలభై సంవత్సరాలు అందరికంటే సీనియర్ శాసనసభ్యుడి అండి నేను చాలా కోర్టు జడ్జిమెంట్స్ మేము డిస్కస్ చేశాం కోర్టులో ఆ పరిధులు దాటకుండా డిస్కస్ చేశాం మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం కానీ కోర్టులు కించపరిచే విధంగా మాట్లాడడం కానీ చేయడం కరెక్ట్ కాదు వ్యవస్థల్ని మనం ఏవైతే పవిత్రమైన వ్యవస్థల్ని పవిత్రత కాపాడకపోతే అది నష్టం ప్రజాస్వామ్యానికి ప్రజలకు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటి అడుగుతున్నా మూడేళ్లుగా ఏం చేశారు మీరు సుజావు జరుగుంటే ఏ ప్రాబ్లం లేదు కదా ఇప్పటికి వాళ్ళకి అయిపోయినట్టు కదా మూడేళ్లుగా డిలే అయిపోయి వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడ్డారా ఫ్యామిలీస్ కనీసం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చదివించుకోవాలన్నా డబ్బులు లేకుండా తిండి కూడా డబ్బులు లేకుండా అవసరపడిన రోజులు ఉన్నాయా ఒక పక్క ఇదైతే ఎని ఆందోళన చేశారా ఇప్పుడు ఏం చెప్పారు మూడు నెలల లోపల ప్లాట్లు ఇమ్మన్నారు డెవలప్మెంట్ స్టార్ట్ చేయమన్నారు ఆ బిల్డింగ్లు కట్టమన్నారు పనులు అయినాయి అవన్నీ కంప్లీట్ చేయమంటున్నారు మీరుంటే అడగచ్చు మళ్ళీ క్లారిఫికేషన్ పెటిషన్ వేయచ్చు కాదండి ఇవన్నీ చేస్తాను ఇప్పుడు కొంత టైం తీసుకుంటాం మేము చేస్తాం చెప్పొచ్చు అంటే తప్పలేదు కానీ అట్ట చెప్పకుండా ఇది ఇంప్రాక్టికల్ కావాలని అధిక్రమించారు ఇష్టానుసారంగా చేస్తున్నారు వీళ్ళకి అధికారమే లేదు అని మాట్లాడడం ఏంటి అది తప్పంటాను నేను నో వాట్ ఐఎమ్ సేయింగ్ యువర్ తరోల్ మిస్టేక్ అన్ బీ క్లియర్ మీరు కక్ష గట్టి వాళ్ళందరినీ ఎన్ని అవమానాలు చేయాలని అవమానాలు చేశారు వాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే డ్రోన్స్ ఎగిరేసారు న్యాయస్థానం దేవస్థానం పోతే వాళ్ళు బోన్ చేయాలంటే కళ్యాణ మండపాలు ఇవ్వకుండా చేస్తే నడి రోడ్డు పైన రోడ్డు పైన మెటల్ రోడ్డు పైన మా తార్ రోడ్డు పైన బీటీ రోడ్డు పైన కూర్చొని భోంచ్ చేశారు దీనికి సిగ్గనిపించదా తెలుగు ఆడబిడ్డలి మరిగైతే నువ్వు దిశ యాక్ట్ గురించి మాట్లాడతావా అన్నీ జరిగాయి వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మాకు పనులు కావడం లేదు మా పనులు చేయండి దట్ ఈ ద అగ్రిమెంట్ అగ్రిమెంట్ని ఆమోదించండి ఇంప్లిమెంట్ చేయండి ఆచరించండి తప్పే ఉందని దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు నువ్వు చల్లదని ఒప్పు నువ్వే చెప్పి ఉచిరా చేసుకున్నావు మేమేం చెప్పాం మీరు ఇంప్లిమెంట్ చేయమన్నావు నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే టైం కావాలంటే చెప్పు రీజనబుల్ టైం అడుగు తప్పలేదు దాంట్లో అది అడగకుండా నువ్వు కావాలని లేకుంటే సుప్రీంకోర్టు వెళ్ళు కోర్టు తప్పు పట్టడం విటి క్రిటిసైజ్ చేయడం అది సాంప్రదాయ పద్ధతి కాదు అంటే ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళంతా కూడా ఈ మారిగా మాట్లాడితే నేరస్తులు కూడా ప్రభుత్వాలు అడ్డపెట్టుకొని వాళ్ళ నేరాలని కప్పిపుచ్చుకోవాలని ఇష్టప్రకారం మాట్లాడితే వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ ఆల్ వెరీడ్ ఇట్ అవునయ్యా నువ్వు చేసిన చట్టాలు ఇప్పటికే సరియగా లేకనే ప్రజలు నిన్ను అసహించుకునే పరిస్థితి వచ్చారు మీరు పారిపోయే పరిస్థితికి వచ్చారు నేను ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయలే ప్రజల ఫండమెంటల్ రైట్స్పై నేను అటాక్ చేయలా ఎవరిని హెరాస్ చేయలే నేను హెరాస్ చేస్తూ నువ్వు రోడ్డు మీదకి వచ్చేవాడివే తిరిగేవాడివే నువ్వు పెద్ద మోటు పో పోటుడివా నువ్వు పెద్ద మునగాడివాను నువ్వు తిరిగేవాడివే కాదు అది తప్పది నీ పరిధులు ఉన్నాయి పరిధులు క్రాస్ కావద్దు దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్ నేను అడుగుతున్న ఈరోజు ఇదే కాదు అన్ని విషయాలు మీరు చూడండి పోలవరం గురించి అన్ని నన్ను గురించి మాట్లాడతాడు బ్రాండ్లు కూడా నావే అంటాడు ఇప్పుడు కానీ ఇక్కడ మాత్రం ఏది నా పేరు ఉండకూడదు అంటాడు ఈ కాంట్రడిక్షన్స్ వద్దు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా హితో బలుకుతున్నా మంచిది కాదు నీ గర్వమే నీకు చేటు మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాను వాట్ ఆయా మాస్కింగ్ ప్రజాహితమైనప్పుడు ఇర్రివోకబుల్ అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది వాట్ ఈజ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ చెడు వ్యక్తులు వస్తారు ఎప్పుడో చెప్పాడు అంబేద్కర్ ఏం చెప్పారు చూసా రాజ్యాంగం మంచిదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు చెడు వ్యక్తులు అయితే దాని పరిణామాలు చెడుగా ఉంటాయి రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసే వ్యక్తి మంచివాడైతే మంచి ఫలితాలు వస్తాయి అన్నాడు అదే జరుగుతుంది మన రాష్ట్రంలో రాజ్యాంగంలో తప్పలేదు వ్యక్తిలో తప్పు ఉంది నువ్వు మాట అన్నావు ఇప్పుడు ఏదైతే నేను నా ఇష్టప్రకారం పాలసీలు చేస్తాను నువ్వు పాలసీలు చెయ్యి కానీ విధ్వంసానికి పాలసీలు చేయడం కాదు రాజ్యాంగ వ్యతిరేకంగా పాలసీలు చేయడం కాదు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలసీలు చేయడం కాదు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకు ఆనాటి గవర్నమెంటు ఆనాటి సిఆర్డిఏ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు రైతులు వాళ్ళు కలిసి వాళ్ళు వాళ్ళ వారసత్వంగా వచ్చి ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ పోలింగ్ కింద దాన్ని వైలేట్ చేసే అధికారం ఇంకో గవర్నమెంట్కి లేదు అట్లా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై ఏళ్ళుగా చేసిన అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయొచ్చు అన్నీ కూడా మానేయచ్చు ఎట్లా మాన్తారండి అంటే దేశ రేపు ఈ గవర్నమెంట్ చేస్తే రేపు అంత ముందు రాజశేఖర రెడ్డి చేసిపోయిన పనులు నెక్స్ట్ గవర్నమెంట్ చేయలేదా గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ టెంపరీ ఫినామినా ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అంతేగాని నా ఇష్టప్రకారం చేస్తా నేనే సుప్రీము నాకే అధికారం ఇచ్చారు యాభై నూట యాభై ఒక్క మంది వచ్చారని కాదు మెజారిటీ 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 వస్తే చట్టాలు చేసి అధికారం ఉంది చట్టాలు ఎవరు పట్టుకోవాలి ఇష్టప్రకారం ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజలకు నష్టం జరిగే చట్టాలు చేసి రాజ్య అది కూడా కాదు రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేస్తే మాత్రం ఏది కూడా చెల్లుబాటు కాదు అభివృద్ధి వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం విశాఖపట్నంలో ఏమైంది ఒక బ్రిక్ పెట్టారా మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ ఎందుకు పోయిందండి హెచ్ఎస్బిసి ఎప్పుడో సమైక్ ఆంధ్రప్రదేశ్ తెచ్చాను అన్నది ఎందుకు పోయింది మీ దెబ్బకు పారిపోయారు లూలు ఏం చెప్పిపోయాడండి సచ్చినా ఈ రాష్ట్రానికి రావని చెప్పిపోయాడు అంటే బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ డ్యామేజ్ టోటలీ ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు పోయాయి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి మీ రాజకీయం కాదు మీ భూకబ్జాలు కాదు ఏదో ఒక ఆఫీస్ వస్తే అభివృద్ధి జరిగిపోతుందంటే అంటే లేకపోతే ఇరవై ఇరవై జిల్లాలు వస్తాయి ఇప్పుడు ఇరవై ఐదు జిల్లా రొటేషన్ క్యాపిటల్ పెట్టు పదహైదు రోజులకు ఒక జిల్లా శ్రీకాకుళంతో స్టార్ట్ చేసి ఆ పార్లమెంట్ నుంచి వరుసగా పెట్టుకుంటా వద్దాం సరిపోతుంది వాట్ నాన్ సెన్స్ ఆర్ టాకింగ్ అడ్మినిస్ట్రే మీకు అధిక అడ్మినిస్ట్రేషన్ అంటే పార్లమెంట్ కూడా మనం దమ్మనొచ్చు ఇప్పుడు సెంట్రల్ పార్లమెంట్ నుంచి కూడా సెంట్రల్ సెక్రటరేట్ మొత్తం రాష్ట్రానికి అంతా తెప్పొచ్చు ఇక వాళ్ళకు కూడా చెప్దాం నీ తెలివి బ్రహ్మాండం కదా మన దేశంలో మనం కూడా ఒక భాగం కదా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పి ఏమండి మేము కొత్త డిస్కవరీకి వచ్చాం మా రాష్ట్రం ఈజీగా అభివృద్ధి అయిపోతుంది మీరు మొత్తం కేంద్ర కేబినెట్ అంతా కూడా పార్లమెంట్ అన్నీ కూడా రాష్ట్రం రాష్ట్రం పెట్టేద్దాం ఓ పార్లమెంట్ హౌస్ కడదాం సెంట్రల్ సెక్రటరీ కడదాం లేదంటే మొబైల్ పెడదాం ఒక ట్రైన్ పెట్టి అని చెప్పండి సరిపోతుంది సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఆలోచన మీకు వచ్చింది వింత పోకడ దారుణమైన ఆలోచన ఏంటండి ఇది ఏమి తప్పు చేరిగిందండి ఇక్కడ రెండు ప్రాంతాలకు సమమైన దూరం అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు లేకపోతే హైదరాబాద్ మన కర్నూలు లాస్ట్లో మంత్రాలయం వరకు సమదూరం ఫస్ట్ ఫండమెంటల్ రూల్ సమదూరం ఎవడు రావాలన్నా వచ్చిపోవడానికి అనుకూలంగా ట్రాన్స్పోర్ట్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ ఉండాలా దాని మీద నువ్వు ఫోకస్ చేయకుండా ఎలాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలపైన ఫోకస్ చేయడం చాలా దురదృష్టకరం నేను ఓటే హెచ్చరిస్తున్నా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి ఒక్క ఇష్యూ పైన కూడా మా పార్టీ సిద్ధంగా ఉంది ధైర్యం ఉంటే డిబేట్ కరెంటీ ప్రజల్లో చర్చ చేద్దాం ఏది రైటో ఏది రాంగో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ కథ ఓకే థ్యాంక్ యూ